రెండు దశలుగా కార్యక్రమాలు తీసుకోవాలని చెప్పి కేబినెట్ నిర్ణయించింది. అందులో ఒకటి 15 డేస్ ప్రోగ్రాం నిర్ణయించినాం, రెండోదేమో వీక్ డేస్ ప్రోగ్రాం నిర్ణయించినాం. 15 డేస్లో ఉన్నటువంటి అంశాలను ఫస్ట్ చెప్తున్నాను. అందులో ఈ రాత్రి నుంచే ఇప్పటి నుంచే మార్చి 31 వరకు అమల్లో ఉండేటువంటిది జనసమ్మర్దం ఎక్కువగా ఉండే ప్రాంతాలు బాగా నియంత్రణ చేయాలనేది బ్రాడ్ లైన్. అయితే దాంట్లో మార్చి 31 వరకు అన్ని రకాల విద్యాసంస్థలు, ప్రైమరీ స్కూల్ టు యూనివర్సిటీ, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎవ్రీ స్కూల్ ఈజ్ క్లోజ్ ఫ్రమ్ టుడే. దీనిలో ఎగ్జెంప్షన్ లేదు. ఎవరు దీన్ని అతిక్రమించినా చాలా తీవ్రమైనటువంటి కఠినమైన చర్యలు వాళ్ళ తీసుకోబడతాయి. వాళ్ళ పర్మిట్లు కూడా నిర్ద్వందంగా రద్దు చేయబడతాయి. ఎవరికి కూడా ఎగ్జెంప్షన్ లేదు. ఇస్ దట్ రైట్? 31 వరకు అన్ని రకాల విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు, సమ్మర్ క్యాంపులు అన్ని రకాలు కూడా మూసేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. వీ అప్పీల్ ఆల్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ టు జస్ట్ క్లోజ్ డౌన్ ఫ్రమ్ టునైట్ ఇట్సెల్ఫ్. ఈ రోజు నుంచే క్లోజ్ చేయండి, డోంట్ టేక్ రిస్క్. బోర్డు పరీక్షలు, ఎస్ఎస్సీ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, వేరియస్ సెట్స్ కావచ్చు, ఆ పరీక్షలు యథాతథంగా జరుగుతాయి. వాటిని ఇవ్వటిని కూడా ఆపం. యథాతథంగా నిర్ణయించబడ్డ షెడ్యూల్స్ ప్రకారమే, వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్ అన్ని పరీక్షలు కూడా కొనసాగుతాయి. దానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు, తగిన ఏర్పాటు కూడా చేస్తారు. తర్వాత ప్రభుత్వ సోషల్ వెల్ఫేర్ హాస్టళ్లలో లేదా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఉండేటటువంటి నిరుపేద విద్యార్థులు, వాళ్ళు పరీక్షలు రాస్తారు పాపం, మిగతా విద్యార్థులను పంపించి వేస్తారు. కానీ పరీక్షలు రాసే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్లో కానీ వాళ్లకు హాస్టల్ వసతి కొనసాగుతుంది. పరీక్షలు కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు అక్కడనే ఉంటూ అన్ని వసతులు పొందుతూ వారి వారి పరీక్షలు కూడా రాసుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ హాస్టల్స్లో తర్వాత రెసిడెన్షియల్ స్కూళ్లలో ప్రత్యేకమైన శానిటరీ ఏర్పాటు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా హెల్త్ సెక్రటరీ గారు రేపు పొద్దున వారికి ఆదేశాలు కూడా జారీ చేయబోతా ఉన్నారు. ఆ రకంగా దాన్ని కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత మ్యారేజ్ హాల్స్ అన్ని కూడా మూసివేయాలని నిర్ణయించినాం. కాకపోతే మూసివేస్తే ఇప్పటికే నిర్ణయించబడి ఉన్న పెళ్లిళ్ళు, ఇప్పటికే ఖరారైన ముహూర్తాలు, వాళ్ళు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అక్కడ మొత్తానికి మొత్తం రేపటి నుంచే బంద్ అంటే పెళ్లిళ్ళ సీజన్ కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు. కాబట్టి అంత అబ్రప్ట్గా కాకుండా ఇప్పటికే నిర్ణయమైనటువంటి పెళ్లిలు వాళ్ళు చేసుకోవచ్చును. వాళ్ళు 200 మంది లోపు బంధువులతో, అమ్మాయి తరపు 100, అబ్బాయి తరపు 100 ఉండి చేసుకుంటే వాళ్ళకే మంచిది. కాబట్టి దయచేసి వాళ్ళ జాగ్రత్త దృష్ట్యా, వాళ్ళ శ్రేయస్సు దృష్ట్యా చెప్తున్న విషయం కాబట్టి అతికిపోకుండా శుభకార్యాన్ని లిమిటెడ్ మెంబర్స్తో చేసుకోమని మేము అడ్వైజ్ చేస్తూ ఉన్నాం. ఆ విధంగా వాటిని జరుపుకుంటే మంచిదనే మాట కూడా చెప్తా ఉన్నాం. ఆ విధంగా నియంత్రిత విధానంలో చేసుకోవాలి. మార్చి 31 వరకు అవకాశం ఉంటుంది. అన్ని మ్యారేజ్ హాల్స్కు రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆర్డర్ ఇస్తా ఉన్నాం. ఈరోజే పోలీస్ కమిషనర్లకు, పోలీస్ ఎస్పీలకు కూడా ఆర్డర్స్ చీఫ్ సెక్రటరీ గారు జారీ చేశారు. ఈ మార్చి 31 తర్వాత జరగబోయే పెళ్లిలకు మాత్రం హాల్స్ బుకింగ్ ఇవ్వవద్దు. నో మ్యారేజ్ హాల్ షెల్ బి బుక్డ్ ఆఫ్టర్ 31st మ్యారేజ్. ఈ 200 మందితో పెళ్లి జరుపుకోవడానికి మార్చి 31 వరకే అవకాశం ఉంటుంది. తర్వాత మాత్రం హాల్స్ బుక్ చేయవద్దు. చేస్తే వాళ్లకు కఠిన శిక్షలు విధించబడతాయి. కాబట్టి వాళ్ళు అటువంటి రిస్క్ తీసుకోవద్దు. మ్యారేజ్ హాల్ ఓనర్స్ ఎవరు కూడా ఆ రిస్క్ తీసుకోవద్దని కూడా మేము అప్పీల్ చేస్తూ ఉన్నాం. తర్వాత విజయ్, మీరు ఇవన్నీ కాపీ ఇస్తున్నారు కదా, అయిపోగానే ఇవ్వండి, కానీ డీటెయిల్స్ ఉంది, లంబాచోడ ఉంది. బహిరంగ సభలు, సమావేశాలు, సెమినార్లు, వర్క్షాప్స్, ఉత్సవాలు, ర్యాలీలు, ఎగ్జిబిషన్స్, ట్రేడ్ ఫేర్స్, కల్చరల్ ఈవెంట్స్లకు ఎట్టి పరిస్థితులలో అనుమతులు ఇవ్వబడవు. మీకు ఇస్తారు, దాంట్లో మీరు రాసుకోకున్నారు, ఇవన్నీ మీకు ఇస్తారు. ఇప్పుడు 1 మినిట్లో ఆల్ దీస్ ఈవెంట్స్ విల్ నాట్ బి అలౌడ్. ఇవి ఎందుకంటే ఇవన్నీ పబ్లిక్ గ్యాదరింగ్ ఈవెంట్స్ కాబట్టి ముందు జాగ్రత్త కోసం ఈ ఈవెంట్స్ ఇవి కూడా రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఎట్ ఎనీ కాస్ట్ అనుమతులు ఇవ్వబడవు. అంటే దీనిలో ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్స్ అన్నీ కూడా ఉంటాయి, వాటికి ఎవిటి కూడా అనుమతులు ఇవ్వరు. తర్వాత ఇండోర్ అవుట్డోర్ స్పోర్ట్స్ స్టేడియమ్స్, స్విమ్మింగ్ పూల్సు, జిమ్స్, జిమ్నాజియమ్స్, జూ పార్కులు, అమ్యూజ్మెంట్ పార్క్సు, మ్యూజియమ్స్ అన్నీ కూడా
మూసివేయబడతాయి, ఏ ఒక్కటి కూడా తెరిచి ఉంచకూడదు. ఇవన్నీ కూడా జనసంబంధం ఉండే ప్రాంతాలు, ప్రజలు తిరిగే ప్రాంతాలు కాబట్టి వీటన్నిటికి కూడా పర్మిషన్ లేదు. వీటన్నిటిని సడన్ గా క్లోజ్ చేయాలి. ఎవరు తెరిచి ఉంచినా డెఫినెట్ గా వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకోబడతాయి. అన్ని రకాల స్పోర్ట్స్ ఈవెంట్స్ రద్దు చేయబడ్డాయి. ఏ రకమైన స్పోర్ట్స్, ఏ రకమైన స్టేడియంస్ లో కూడా నిర్వహించడానికి వీల్లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో అవి అనుమతించబడవు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు, మెట్రో రైళ్లు యథాతథంగా నడుస్తాయి. బస్సులలో, రైళ్లలో నిరంతరం శానిటేషన్ పనులు చేయడం జరుగుతుంది. వాళ్ళకు సఫిషియెంట్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ రకంగా ప్రజలకు ఈ రిజిస్ట్రేషన్ పెట్టినప్పటికీ ఇతరత్ర వాళ్ళ కొనుగోలు కానీ ఇబ్బంది లేకుండా, సరుకుల కొరత రాకుండా సూపర్ మార్కెట్స్, షాప్స్ ఏవి మూసేయడం లేదు. ప్రజలకు అది ఉండాలి కాబట్టి, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండాలి కాబట్టి మాల్స్ కానీ వాటిని వీటిని మూసేయడం లేదు. కాబట్టి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ప్రజలకు కూడా నిత్యావసరాల కొనుగోలు కూడా అసౌకర్యం కూడా కలగద్దని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నాం. అక్కడ కూడా పెద్ద గ్యాదరింగ్స్ కాకుండా తొందర తొందరగా డిస్పోజ్ అయిపోతే బెటరు. కాబట్టి ఆ రకంగా దాన్ని చేసుకుంటే మంచిదని చెప్పి చెప్తా ఉన్నాం. నచ్చేసిన ఈ సినిమా హాళ్ళు, బార్లు, పబ్బులు, మెంబర్షిప్ క్లబ్లు అని, మెంబర్షిప్ క్లబ్లు అంటే నిజాం క్లబ్, సికింద్రాబాద్ క్లబ్ ఇవేనమాట, అవి కూడా బందే. నో గ్యాదరింగ్స్. సినిమా హాళ్ళు మీకు ఇచ్చిన దాని ఉంది అనుకుంటున్నాను బాబు, ఉంది కదా, ఎవ్రీథింగ్ ఇస్ దేర్.